హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్. నేను మీ డాక్టర్ శ్రీనాథ్. ఈరోజు మనం మాట్లాడిపోయేటువంటి టాపిక్ హెర్పిస్ వైరస్. హెచ్ఎస్వి, హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ అనేది ఎంత మేర ప్రమాదకరంగా ఉంటుందో తెలుసుకుందాం. సాధారణంగా ఎన్నో రకాల వైరస్లు మనం చూస్తూ ఉంటాం. వాటిల్లో హెపటైటిస్ బి అని, హెచ్ఐవి అని, హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ అని రకరకాలుగా ఉంటాయి. ఈ హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ అనేవి నాలుగు రకాలుగా తెలుస్తూ ఉంటుంది. హెచ్ఎస్వి 1 and 2, అలాగే ఐజీజీ అండ్ ఐజీఎం అనేటువంటి లక్షణాలతో కూడి ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే, ఇది కేవలము సెక్షువల్ కాంటాక్ట్ ద్వారా ఒకరి నుండి ఒకరికి స్ప్రెడ్ అయ్యే అవకాశం అధికంగా ఉంటుంది. అలాగే బ్లడ్ బోర్న్ ఇన్ఫెక్షన్స్లో కూడా ఉంటుంది. అంటే ప్రెగ్నెన్సీలో మదర్కి ఈ వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లయితే పుట్టబోయేటువంటి బిడ్డకు కూడా ఈ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చేటువంటి ప్రమాదం అత్యధికంగా ఉంటుంది. ఇక డెలివరీ టైంలో ఇది ఉమ్మనీరు గుండా కూడా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే ప్రమాదం కనిపిస్తుంది. తద్వారా డెలివరీ సమయంలో పుట్టబోయేటువంటి బిడ్డకు చూపు పైన ప్రభావితం కావచ్చు. అలాగే బ్లడ్లో ఇది ఇన్ఫెక్షన్ గుండా బేబీకి వెళ్ళినప్పుడు బ్రెయిన్ పైన కూడా ప్రభావితం చూస్తుంది. మనం చూస్తూ ఉంటాం ఆటిజం, ADHD అనేటువంటి లక్షణాలు చిన్న పిల్లల్లో గమనిస్తూ ఉంటాం. అంటే తెలుగులో చెప్పుకోవాలంటే బుద్ధిమాంద్యత అంటాము. ఈ రకమైనటువంటి లక్షణాలు రావడానికి కూడా ఒక కారణంగా ఈ హెర్పిస్ వైరస్ అనేది కనబడుతుంది. చర్మం పైన చిన్న చిన్న గుల్లలు, కురుపులు ఏర్పడమే కాకుండా దురద, మంట కూడా కనిపిస్తుంది. అలాగే మగవారిలో అంగం చివరి భాగంలో కురుపులు, పుండ్లు రావడము, రసిలాగా, నీరులాగా కారడం కూడా చూస్తూ ఉంటాం. అంతేకాకుండా విపరీతమైనటువంటి కీళ్ల నొప్పులు లక్షణాలు అధికంగా కనిపిస్తాయి. ఎప్పుడు కూడా శరీరం అంతా వేడిగా అనిపిస్తుంది, జ్వరం వచ్చినట్టుగా అనిపిస్తుంది, కళ్ళు దురదగా, మంటగా కనిపిస్తాయి, కళ్ళు ఎరుపెక్కడం కూడా కనపడుతుంది. ఈ విధంగా ఎముకల నొప్పులు, కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు, ఈ శరీరం అంతా విపరీతమైనటువంటి పోట్లు, మంటలు, విపరీతమైనటువంటి నీరసము, బలహీనత, ఎంతసేపు పడుకోవాలి అనిపించేటువంటి లక్షణము ఈ హెర్పిస్ వైరస్లో కనపడుతుంది. ఈ వైరస్ పెద్ద ప్రమాదకరం కాకపోయినా ఎక్కువ కాలంగా వేధించడం వల్ల శరీరము క్షీణిస్తూ ఉంటుంది, నీరసము అధికంగా క్షీణించడం జరుగుతూ ఉంటుంది. అలాగే గుర్తుపెట్టుకోండి, ఈ సమస్యను గుర్తించకుండా ఎక్కువ కాలంగా పెయిన్ కిల్లర్ మాత్రలు కూడా వాడొద్దండి. ఎక్కువ కాలంగా పెయిన్ కిల్లర్ మాత్రలు దీనికి వాడడం మూలంగా కిడ్నీలు కానీ లివర్ కూడా డ్యామేజ్ అయ్యే ప్రమాదం కనిపిస్తుంది. కాబట్టి దీనికి సంబంధించిన నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. నిర్ధారణ పరీక్షల్లో మనం చెప్పుకున్నటువంటి రక్త పరీక్ష హెచ్ఎస్వి 1 and 2 అనేటువంటి రక్త పరీక్ష ద్వారా క్లారిటీగా తెలుస్తుంది. దాన్ని బేస్ చేసుకుంటే మందులు వాడడం అనేది చాలా సులువుగా ఉంటుంది. హోమియోపతిలో దీనికి శాశ్వతమైనటువంటి పరిష్కారం ఉంటుంది. ఎవరు ఈ సమస్యతో బాధపడుతున్నా కూడా డిప్రెషన్కి గురి కావద్దండి. బాధపడద్దు, భయపడద్దు, అధైర్యపడద్దు. శాశ్వతంగా హోమియోపతిలో తగ్గే మార్గాలు ఉన్నాయి. ఇకపోతే దీన్ని కొంతమేర అదుపులో పెట్టుకునేందుకు హోమియోపతిలో ఒక మదర్ టింక్చర్ సిరప్ ఉంటుంది. ఆ మదర్ టింక్చర్ సిరప్ పేరు రస్టాక్స్ అంటాము. RRHUS రస్టాక్స్ అని అంటాము. ఈ మదర్ టింక్చర్ సిరప్ని రోజు ఒక 10 చుక్కలు నీళ్ళల్లో కలుపుకొని తాగుతూ ఉంటే కొంతమేర వైరస్ అనేది అదుపులో ఉంటుంది. ఇది తాత్కాలికంగా ఉపశమనాన్ని కూడా ఇస్తుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ కాంప్లికేషన్స్ కానీ హోమియోపతి మందుల్లో ఉండవు. మంచి అనుభవజ్ఞులైన హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ చేసినట్లయితే ఈ వైరస్ని సమూలంగా తగ్గించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తీసుకునేటువంటి ఆహారంలో కూడా ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. విటమిన్ ఈకి సంబంధించినటువంటి పదార్థాలు చాలా ముఖ్యము. ముఖ్యంగా బాదాము, పిస్తా, డ్రై ఫ్రూట్స్లో కిస్మిస్ లాంటివి అత్యధికంగా తీసుకోవాలి. అలాగే రక్తహీనత లేకుండా చూసుకోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటూ హోమియోపతి మందులు వాడుకున్నట్లయితే చాలా చక్కగా హెర్పిస్ వైరస్ నుంచి మనం బయటపడవచ్చు. విన్నారు కదా వ్యూయర్స్, ఇది మీలో ఎవరికి ఉన్నా లేదా మీ పరిచయస్తులకు ఉన్నా కూడా ఈ వీడియోను షేర్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మనకు నంబర్కి కాంటాక్ట్కి చేయండి. తద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇదండి ఈరోజు టాపిక్. రేపు ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ ఇక్కడే డాక్టర్ ఫ్యాక్స్లో కలుసుకుందాం. కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్. థ్యాంక్ యూ.